ఫ్రెండ్స్ ఓకే ఒక లుక్ వేసారు కదా హెయిర్ మీద ఏం లేదు నేను కావాలనేది షో చేయలేనండి నాకు అలా ఇష్టం ఉన్నది కూడా ఎందుకంటే చాలా మంది అడిగారు అంటే మీ హెయిర్ లెంత్ ఎంత ఉంది మీ పొడవ ఉంది మా తిన్ అంటే మందం ఎలా ఉంది మీరు హెడ్ బాచ్ చేసాక ఒకసారి క్లియర్ గా షో చేయండి అని చెప్పేసి మరి అలా ఎందుకు అడిగారు చూడాలని అడిగారు సారీ మైక్ పెట్టుకోలేదు ఓకే పెట్టుకోవస్తా మైక్ పెట్టుకోకపోతే వాయిస్ ఇని పడదు కదా అందుకు అయితే చాలామంది అడిగారు అనమాట అంటే మీ హే చూపించండి షో చేయండి ఒకసారి హెడ్ బాత్ అయ్యాక అని చెప్పేసి నేను కావాలని అయితే షో చేయలేదు మరి అలా డౌట్ ఉండి అడిగారో ఏమో తెలియదు అంటే నేను ఆయిల్ చెప్తున్నాను ఆయన షిప్పింగ్ చేస్తున్నాను కొంతమంది డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఈ ఆయిల్ వాడితే అసలు రిజల్ట్ ఉంటుందా లేదనే కావచ్చు మరి అడగడిగారో తెలియదు మీరు ఎన్ని టెప్స్ చెప్తున్నారు ఇంత కేరింగ్ చేస్తూ అంటున్నారు కదా మీరు చేసుకుంటే మీ హెయిర్ ఎలా ఉంటుందో అని వాళ్ళు అడుగుతున్నారో కూడా నాకు తెలీదు నేనైతే అడిగారు పెట్టాను మన నిజంగా ఒక వీడియో చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే పిల్లలు ఇంట్లో పని దేవుడా ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే వాళ్ళ ప్రాణం తోక్కు అబ్బా ఏంటంటే చేసాము అందులో క్లిక్ కావాలి సక్సెస్ కావాలనేది ఒకటి మైండ్లో ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైన చేసుకుంటూ పోవాల్సి వస్తుంది ఓకే హెయిర్ అయితే చూపించమన్నారు చూపించాను అయితే నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నానండి ఈ నా హెయిర్ అనేది ఒక రెండు నెలలలో అయితే కాదండి నేను చెప్తున్నానుగా ఇప్పుడు ఇంత లాంగ్ అనేది ఒకటి రెండు నెలలు అయితే అసలు కాదు ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకుంటే వన్ సెంటీమీటర్ పెరుగుతుంది ఒక మంత్కి అలాంటిది ఇంత హెయిర్ అనేది టూ త్రీ మంత్స్లో అయితే పెరగదు అర్థమైంది సిక్స్ మంత్స్లో కూడా పెరగదు కాకపోతే మనం తీసుకునే కేరింగ్ వల్ల హెయిర్ ఊడడం ఫస్ట్ ఊడడం తగ్గాలి తగ్గితే మనం సక్సెస్ అయినట్టే కదా హెయిర్ ఊడడం తగ్గి హెయిర్ బ్లాక్గా ఉండి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ పోతే అప్పుడు పెరగడానికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం కూడా ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతేనే కదా మన హెల్త్ అనేది ఇంకా గ్రోతింగ్ ఉంటుంది అంటే హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తగ్గిపోతూనే ఉంటాం కానీ డౌన్ అయిపోతూ ఉంటాం కానీ యాక్టివ్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉండదు హెయిర్ అనేది కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే మీకు హెయిర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది కేర్ తీసుకోవడం వల్ల కానీ నేను ఆయిల్ అనేది చెప్తున్నానండి ఒక్కటి అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను నేను అమ్ముతున్నాను తీసుకోవాలని అస్సలు కాదండి నాకు అసలు చెప్పాలంటే మెయిన్గా ఆ రిస్క్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు బట్ ఏంటంటే చాలా మంది సిస్టర్స్ రెస్పెక్ట్ వల్ల రిక్వెస్ట్ వల్ల నేను చేయాల్సి వస్తుంది అది కూడా కొంత అవగాహన రావడానికే ఎప్పటికీ నేను సర్వ్ చేయాలంటే కూడా నాకు కుదరదు కూడా ఓకేనా మనీ ప్రాఫిట్ ఇవన్నీ కాదండి చాలా రిస్క్ అది కాకపోతే ఏంటంటే అది నా ఐడియా ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను మీరు అంతా సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో ఆరు రకాల ఆకులు కలిపి తయారు చేసిన నేనేది ఒక అంటే నేను చిన్నప్పటి నుంచి వాడాను అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడాను నా డిగ్రీ ఇంటర్ నుంచి వాడాను కాబట్టి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు షేర్ చేశాను అది ఎవరు ఇంతవరకు పెట్టలేదు ఆ ఐడియా అంటే ఎవరి దగ్గర లేదు అది నేను వా యూజ్ చేస్తున్నాను అది నా ఐడియా కాబట్టి అందరికీ తెలియాలి నేను ఇంత ముందు కూడా చెప్పాను అసలు ఆ సీక్రెట్ అనేది ఎవరికి నేను చెప్పుకోకపోయేది నా హెయిర్ సీక్రెట్ అని చెప్పేసి బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఇంకా చెప్పాలనిపించింది చెప్పాను ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళకు కూడా కామన్గా మామూలు వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాను అంత ముందు ఎవరికి చెప్పకపోయేదని అనమాట అలాంటిది అది అందరికి తెలియాలి చేరవేయాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఇంకా దీని గురించి అయితే నేను ఇంకొక వీడియోలో మాట్లాడదలుచుకోలేదు ప్లీజ్ దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయొద్దు ఆయన అడగొద్దు కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి నేను రేర్గా దొరకని వాళ్ళకి మాత్రమే పంపించగలను అది కూడా వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు నమ్మకం ఉంటేనే ప్లీజ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయకండి ఎందుకంటే నాది నేను ఏదో అది ఓన్ ఒక బిజినెస్ చేయాలి లేకపోతే అది నాకు పెద్ద లాభాలు పొందాలని నాకు అదంతా ఇంట్రెస్ట్ లేదు మెయిన్గా చెప్తున్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను అది కావాలనేది ఒకటి నాకు మైండ్గా అంటే బ్లైండ్గా ఉండిపోయింది మైండ్లో కాబట్టి అది నేను వెళ్తున్నాను కష్టపడాలన్నా నాకొకటి ముందుకెళ్ళాలని వస్తుంది ఇంట్రెస్ట్ కానీ దాని మీద అయితే అంత లేదు ఏంటంటే ఐడియా ముందుకు వెళ్ళాలి తెలియాలని చెప్పి నేను చాలా ప్రయత్నం చేశాను అండ్ కొంతమందికి పంపించాను కూడా ఇంకా చాలు నెక్స్ట్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉందనుకో వాళ్ళే తయారు చేసుకోవడానికి కష్టపడతారు కదా ఖచ్చితంగా ట్రై చేస్తారు కూడా తయారు చేసుకోవడానికి అది చాలు ఓకేనా ఇక హెయిర్ హెయిర్ అంటే చూపించమన్నారు చూపించాను ఇంతే ఇంత పొడుగైతుంది నా హెయిర్ ఇంకా నాకంటే పొడుగున్న వాళ్ళు కూడా ఉంటారు నాదే పొడుగు పొడుగున్నాను చెప్పట్లేను అండ్ హెయిర్ని పెట్టుకొని కూడా నేను వీడియోస్ చేయాలంటే అట్లా కదండి కొంచెం కేర్ తీసుకుంటే మనం హెయిర్ బాగుంటుంది చాలా ఫీల్ అవుతున్నాం కదా అండ్ ఇంకొకటండి నా హెయిర్ ఇంకా అలా ఉండదు తెలుసా అంటే మీది కూడా ఊడిపోతుందని మీరు అనుకోవచ్చు సహజం అది మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆలోచనలు మారిపోతాయి టెన్షన్స్ మారిపోతాయి భద్రత పెరిగిపోతాయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీలు పిల్లలు వాళ్ళ వాళ్ళ అల్లరి దట్టుకొని ఇంట్లో పనులు ఇవన్నీ స్ట్రగుల్స్ పడుకుంటూ మనం హెల్తీగా ఫుడ్ మెయింటైన్ చేయాలన్నా టైం టు టైం మెయింటైన్ చేయాలన్నా కుదరదు సో మళ్ళీ టెన్షన్స్ ఉంటాయి ఆలోచన ఎక్కువ పెట్టుకుంటాం కదా మనం పిల్లలు కానీ మన ఫ్యూచర్ గురించి అన్నిటి గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటాం కాబట్టి హెయిర్ అనేది ఊడ సహజం కాకపోతే బాగా ఊడకుండా ఇప్పుడు నాకు ఇంత లాంగ్ ఉంది కాబట్టి అది కొద్దిగా కూడినా నాకు అంత ఎఫెక్ట్గా కనపడదు నా జుట్టు అందం అనేది అలాగే ఉండిపోతుంది అండ్ లుక్ కూడా బాగానే ఉంటుంది బట్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఎలా పరిస్థితి అలాగ బాగా ఊడిపోయింది అనుకో ఇంకా సన్నగా పీకలాగా కనపడుతుంది అప్పుడు జుట్టు అందం ఉండదు వాళ్ళ ఫేస్కి ఒక అందం లుక్ అనేది కనిపించదు సో నేను చేసే ప్రయత్నం ఏంటంటే నేను చెప్పే కేరింగ్ కానీ హెయిర్ ప్యాక్లు కానీ అండ్ ఆయిల్ కానీ పెట్టుకుంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గించుకోండి తర్వాత హెయిర్ బ్లాక్గా ఉండాలి ఉన్న కాడికి హెయిర్ బ్లాక్గా ఉంటే చూడ్డానికి అందంగా ఉంటుంది మన ఫేస్ ఎలా ఉన్నా కానీ జుట్టు నల్లగా ఉన్న కాడికి బా ఇంత ఇంత ఉన్నా కానీ బ్లాక్గా ఉంటే అబ్బా జుట్టు బాగుంది అనిపిస్తుంది పట్టు నల్లగా ఉందబ్బా అనిపిస్తుంది కొంచెం ఉన్న అది తర్వాత ఏంటి ఇంకా స్టార్ట్ అవుతుంది ఊడం తగ్గింది బ్లాక్ అయ్యింది చిన్న చిన్న పేలు లాంటివి అవి లేకుండా చేసుకోవడం చుండ్రు అది తగ్గిపోవడం డ్రాన్ డ్రఫ్ అది పోయిన తర్వాత హెల్తీగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కొద్దిగా కేర్గా వాటర్ తీసుకోవడం ఏమైనా పండ్లు అవి దొరికేవి తీసుకోవడం నేను చెప్పే ఆయిల్ వాడడం హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల స్టార్ట్ అవుతుంది పెరగడం చిన్న చిన్నగా పెరుగుతుంది ఇప్పుడు మనకి మామూలుగా మీరు ఎలా ఉన్నా అండి మంత్కి ఒక సెంటీమీటర్ పెరుగుతుంది అది అది ఎలా పెరుగుతుంది మీరు కేర్ తీసుకోవడం వల్ల ఇంకొక సెంటీమీటర్ ఎక్కువ పెరగచ్చు కదా అదే నేను చెప్పేది నేను చెప్పే వాటిల్లో పాయింట్ అదే మనం హెల్దీగా ఉన్న జుట్టుకి పెరిగే సెంటీమీటర్ కంటే మనం తీసుకునే కేరింగ్ వల్ల కానీ మనం వాడే ఆయిల్ వల్ల కానీ ఇంకో సెంటీమీటర్ లేకపోతే రెండు సెంటీమీటర్లు ఎక్కువ పెరగవచ్చు కదా అది మనం చేసుకోవాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇది పడుతుంది అంటే న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నావు నేను చెప్తున్నా కానీ మీరు వాడాలి వాడిన తర్వాత అది రిజల్ట్ ఎలా ఉంటుందని తెలుస్తుంది ఈ ఆయిల్ ముచ్చట్లు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ముచ్చట్లు ఏంటంటే ఫేస్ ప్యాక్ల గురించి అడిగారు నేను పెడుతున్నాను అయితే మర్చిపోయాను నేను బాత్ పౌడర్ ట్రై చేశాను చెప్పాను కదా మీరు ట్రై చేయండి అని చెప్పేసి మర్చిపోయాను అండి దాంట్లో కొంతమంది మిల్క్ కలపాలా వాటర్ కలపాలా ఎంత కలపాలని చెప్పేసి అడిగారు నేను చెప్పలేదు అది వీడియోలో క్లియర్గా ఏం లేదండి మనం అయితే వాటర్ కలుపుకోండి లేదు మీకు పాలు అవైలబుల్గా ఉంటే పాలు కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ పౌడర్లో శనగపప్పు పెసరపప్పు బియ్యం ఈ మూడు కల కలిపి మనం మిక్స్ చేసుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్లో పాలు ఉంట పెట్టుకోండి పాలు లేదు మాకు అసలు అవైలబుల్గా లేదు దొరకవనుకుంటే వాటర్ కలిపి పెట్టుకోండి ఓకేనా అది కొద్దిగా ఇంట్లో లూజ్ లూజ్గా కలిపి పెట్టుకొని మొత్తం మీకు టైం ఉంటుందో బాడీని మొత్తం పట్టేసుకొని ఒక ఆవు గంట అర్ధ గంట అట్లా ఉంటు పెట్టుకొని స్నానం పోసుకోవచ్చు లేదు మాకు టైం లేదనుకుంటే నేను నిన్న ఒక ఫేస్ ప్యాక్ పెట్టాను అలా అయినా ట్రై చేయొచ్చు మామూలుగా అది వాటర్ కలిపి పెట్టుకున్నా పర్వాలేదు ఫేస్కి లేదు మాకు టైం ఉంది ఒక ఫేస్ గ్లో కావాలి లేకపోతే నాకు ఫేస్ కొంచెం బాగుండదు మధ్యలో డల్ అయిపోతుంది అన్నప్పుడు వాటర్ కలిపి లేకపోతే పాలు కలిపి పెట్టుకోవచ్చు అలా ట్రై చేసుకోండి ఓకేనా ఏ ఫేస్ ప్యాక్ అయినా అంటే ఈ ఇట్లా పా పిండి పదార్థాలు లాంటివి మనం వాడుకున్నప్పుడు పాలు ఉంటే అవైలబుల్గా ఉంటే పాలు కలుపుకుంటే బెటర్గా ఉంటుందండి ఇంకా అలోవీరా అట్లాంటివి మన లీఫ్ సంబంధించినవి అట్లాంటి వాటికి మాత్రం పాలు కలపకుండా ఉండడం మంచిది ఇట్లా పిండి మనం యూజ్ చేస్తాం కదా పిండి సంబంధించినవి వాటిల్లో పాలు కలుపుకుంటే చాలా బెటర్ అన్నమాట ఓకేనా ఇంకా ఏమున్నాయి డౌట్స్ అంటే ఈ కిచెన్లో వేస్తున్న వీడియో ఉడకే వస్తుంది ఫ్యాన్ అంటే మనం ఫ్యాన్ వేస్తే సౌండ్ వినబడదు కదా క్లారిటీగా అండ్ పక్కన వాళ్ళు మా పిల్లలు ఉన్నారు ఎట్లా కొడతారు వినబడుతుంది కదా మీకు వాయిస్ వాళ్ళు ఒక చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి కూర్చొని రా బాబు ఒక ఐదు నిమిషాలు వీడియో చేసుకొని వస్తా వర్రకండి రా అంటే ఇంకా ఆ డిన్నర్ అయిపోయింది వరుతున్నారు పిల్లలు అంతే కదా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ వేయడం కష్టం అంటే చెయ్యాలి ఇష్టపడ్డప్పుడు మనం కష్టమైన భరించుకోవాలంటారు కదా అది అండ్ ఇంకొకటి ఏం తెలుసా ఈ సారీ గురించి నేను చెప్పాలనుకుంటున్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటి రెండు సార్లు ఏదో చిన్న చిన్న వీడియోస్ పెట్టాను దాంట్లో తప్పితే నేను శారీ ఇట్లా కట్టుకొని చూపించింది లేదు ఈ శారీ నేను ఫస్ట్ పెళ్ళైనాక కొనుక్కున్నది అండ్ మా హస్బెండ్ కొనుక్కునిచ్చింది నాకు ఇష్టమైన శారీ ఇది అనమాట టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇది ఇప్పటికీ ఇలా కొత్తగా ఉంది చూడండి ఎందుకంటే శారీస్ ఎక్కువ కట్టను అప్పుడప్పుడే కడతా అప్పుడప్పుడే కడితే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అలా అనమాట ఇష్టమైన శారీ ఇది అండ్ కలర్ కూడా బాగుంటుంది అని అంటారు అందరూ నాకు కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా ఈ కాంబినేషన్ కలర్ బాగుంది కదా ఇంకొకటి జుట్టు మీరు ఇలా రింగులు రింగులు ఉంది స్మూత్గా లేదని అనుకోవచ్చు స్మూత్గానే ఉంటుంది నాది బట్ ఏంటంటే నేను నేను హెడ్బాద్ చేయగానే జడ అల్లుకున్నాను అనమాట తడి మీదనే సో ఇప్పుడు నిన్న హెడ్బాజ్ చేస్తాను ఇవాళ నేను జుట్టు ఇప్పి ఈ దువ్వుకొని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా విరబోయేనండి జుట్టును మా పెద్దవాళ్ళు అని చెప్తారు నాకు కూడా జుట్టు దిష్టి తగులుతుంది అని అంటారు జుట్టుకి అండ్ మళ్ళీ లాంగ్ వదిలిపెడితే కూడా చిక్కులు అవుతాయి నాకు కూడా మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది హెయిర్ ఫాల్ అవుతుంది తల బాగానే వస్తుంది లాగుతూ ఉంటుంది దువ్వతోనే అందుకే నేను ఇంకా ఎక్కువగా ఇట్లా వీరపోయాను అనమాట అల్లుకొని ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటా అంతే ముడుచుకుంటా ఎక్కువగా ఒక హెయిర్ బాధ చేసి ఆరే వరకు అంతేగాని ఇట్లా మొత్తం వీరపోసుకొని మాత్రం ఎక్కువగా ఉండను నేను అదనమాట ఈరోజు వీడియో కోసం అడిగారు కాబట్టి చూపించాలని చూపిస్తున్నాను కొంతమంది డౌట్ ఉండవచ్చు టీ హెయిర్ అంటే పెట్టుకొని కూడా కొంతమంది చేస్తున్నారేమో అందుకే డౌట్ పడి అడుగుతున్నారేమో కానీ ఇది రియల్ హెయిర్ అండి నాది ఓకేనా నాకు అర్థమైంది వీళ్ళు మీ జుట్టు హెడ్ బాత్ చేశాక చూపించండి లేకపోతే మీ జుట్టు షో చేయండి అని చెప్పి అడుగుతున్నారు కామెంట్స్లో నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు డౌట్ పడుతున్నారని చెప్పేసి అందుకే చూపిద్దాము ఓ రోజు హెడ్ బాత్ చేసి చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అంతే వీడియో అవుతాయి అనుకోకండి అండ్ చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై చేద్దాం అన్నట్టు వీడియో పెట్టుకున్నాను అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను అండ్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ ఏంటంటే ఆయిల్ తీసుకునే వాళ్ళ రే నేను చెప్పాను కదా దొరకని వాళ్ళే అతి కష్టం మీద పంపాలని కూడా పంపుతాను వాళ్ళే యాడ్ అవ్వండి అడగండి అంతేగాని ఈ ప్రాబ్లమ్స్ కోసం కూడా నిజం అండి వాళ్ళని నేను అంటే తిట్టాలనుకోవట్లేదు లేకపోతే వాళ్ళని హట్ చేయాలనుకోవట్లేదు బట్ నన్ను అర్థం చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే నేను ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం మీరు చూస్తూ ఉంటున్నారు మీకు కూడా తెలుసు ఎలా ఉంటుంది బిజీ లైఫ్ మనది హౌస్ వైఫ్లది అనేది నేను అందరికీ ఫోన్ కాల్స్ రిఫ్ట్ చేసుకుంటూ లేకపోతే చార్ట్ చేయాలంటే నాకు కుదరదు ఓకేనా గ్రూప్లో ఒకవేళ పెట్టాలనుకుంటే నేను పెడతాను బట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే బ్యూటీ టిప్స్ అడగడానికి జాయిన్ అయ్యి అడుగుతున్నారనమాట ఆయిల్ గ్రూప్ చెప్పాను కదా వాట్సాప్ది అందులో జాయిన్ అయ్యి అడుగుతున్నారు లేకపోతే ఇంకైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా అడుగుతున్నారు లేదు మీరు యూట్యూబ్కి వీడియో కిందనే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగే వాటికి నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కరి డౌట్ క్లారిఫై చేసుకుంటూ ఒక్కొక్క రెమెడీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఓకేనా మీరు కూడా అలాగే పెట్టండి వీడియో కింద నేను ఒక్కొక్కటి అందరిది క్లారిఫై చేసుకుంటూ వస్తాను మీ ద్వారా మీరు అడిగిన రెమెడీ అనేది అంటే క్వశ్చన్ అనేది నేను చెప్తాను కదా అది చూపిస్తాను కాబట్టి ఇంకో నలుగురికి తెలుస్తుంది కూడా డౌట్ ఉన్నవి క్లారిఫై అవుతుంది అనమాట ఓకేనా ఇక అయిపోయిందిగా చూసారు కదా జుట్టు ఇంకోసారి అది చూపియను చూసేయండి ఇప్పుడే నిజంగా ఒకవేళ నేను ఏదైనా రెడీ అయి ఉన్నప్పుడు కాకపోతే కప్ప కావాలని మాత్రం నేను షో చేయను చూపించాను జుట్టుని మాత్రం ఇప్పుడే చూసేసుకోండి ఇగో ఈ రియల్ హెయిర్ ఇక్కడ ఫ్లక్కర్ పెట్టుకున్న రియల్ హెయిర్ ఓకేనా ఇది నా హెయిర్ లెంగ్త్ హెయిర్ మందము హెయిర్ బ్లాక్నెస్ అన్నీ ఇది హెయిర్ అయితే ఉంది ఓకే చూసేసుకోండి ఇంకా ఎప్పుడన్నా లైట్గా కనపడతా తప్ప మళ్ళీ మళ్ళీ హెయిర్ని అయితే నేను షో చేయను ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి శారీ అయితే బాగుంది కదా నిజంగా శారీస్ ఎక్కువ కట్టను కానీ ఇవాళ చూసుకుంటే నా దనాయకు మంచిగా అనిపించింది అబ్బా చాలా రోజులు అవుతుంది శారీస్ కట్టుక అసలు చాలా అంటే చాలా రోజులు ఏమి లేవు కదా ఈ మధ్యలో ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే కట్టుకుంటా ఇక డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటా అనమాట ఈ శారీ కట్టుకొని అంతా వేయడం దిగేయడం అలవాటు కొంతమంది కట్టుకుంటే బాగుంటుంది బట్ నాకు అంత ఓపుకు ఉండదు ప్లస్ పిల్లల్ని వేసుకొని ఏం కట్టుకుంటా అని చెప్పండి అయితే ఇది టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లా వచ్చింది అబ్బా శారీ ఇప్పుడు దీన్ని ఈ శారీనే సింప్లిఫై చేసి ఇదంతా లేకుండా ఒక కింద ఒక లైస్ పైన ఒక లైస్ ఇచ్చేసి ఇస్తున్నారు మామూలుగా సింపుల్గా ఉంది వాటితో పోల్చుకుంటే ఇది బాగుంది కదా సారీ అప్పుడు ఇట్లా వచ్చింది అనమాట బ్లౌజ్కి కొంచెం ఇట్లా వర్క్ లాగా ఇలా పెట్టి కుట్టించుకున్నాను శారీ అయితే ఇలా ఉంటుంది ఏంటంటే హెయిర్ పొడవు మనకు శారీస్ కట్టుకున్నప్పుడే హెయిర్ పొడగా ఉంటే బాగుంటుందని ఇంకా బాగా అనిపిస్తుంది డ్రెస్సెస్ కంటే శారీస్ కట్టుకున్నప్పుడు హెయిర్ పొడుగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అందుకే నేను కావాలనే శారీ కట్టుకొని ఇంత కష్టపడి మీకోసం రెడీ అయ్యి చూపించారనమాట అలా నాకు రెడీ అవ్వడం ఇష్టం లేదనుకోకండి పోయి రెడీ అవ్వడం ఇష్టమే బట్ ఏంటంటే కుదరదు అంతే టైం కుదరదు రెడీ అవ్వమంటే అవుతా మంచిగానే ఫ్రీగా టైం ఉంటే ఖచ్చితంగా అవుతాం సింపుల్గా ఉండడం ఇష్టం ఆయన రెడీ అయ్యడం కూడా ఇష్టమే ఆర్నమెంట్ చదువు కూడా పెట్టుకోవడం ఇష్టమే బట్ ఇప్పుడు సమ్మర్గా అది అసలే ఉడకపోతుంది ఇంక ఈ పది నిమిషాలు వీడియో కోసం ఇంతకంటే రెడీ అవ్వలేండి నేను ఇక అందుకే రెడీ అయిపోయాను అప్పటికే మా పిల్లలు కానీ ఆయన కానీ ఇట్లా చుట్టాలు ఏంది సారీ కట్టుకున్నది అలా బయట పోయేది లేదు ఏం లేదని చెప్పేసి వీడియో కోసమే కట్టుకున్నా అని అని చెప్పాను ఓకే మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ పెట్టండి అబ్బా ఓకేనా ఈ మధ్యలో బాగా నిద్ర ఉండట్లేదు సరిగ్గా అందుకే ఫేస్ కొద్దిగా గ్లోనెస్ తగ్గిపోతుంది మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేయడం నేను నా బాధ ఏంటంటే మాంటిటేషన్ అయిపోయింది మీకు చెప్పడం మర్చిపోయాను అసలు మాంటిటేషన్ అయిపోయింది దాని మీద కూడా ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నాను నేను కష్టపడ్డది నేను వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను ఇప్పుడు కష్టపడితే ఇలా రిజల్ట్ ఉన్నది అదంతా మీకు చెప్తాను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేనైతే అయితే ఇంకా వీడియోస్ పెట్టాలి కదా ఆయన గివో పెట్టి నేను వీడియోలు పెట్టకుండా ఉంటే ఎట్లుంటుంది గివో పెట్టాను ఫిఫ్టీ డేస్ అని చెప్పాను ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను మళ్ళీ వీడియోస్ పెట్టకపోతే చూసేవాళ్ళు ఎలా చూస్తారు కామెంట్ ఎలా చేస్తారు సబ్స్క్రైబ్ ఎలా చేస్తారు చెప్పండి నా దగ్గర మిస్టేక్ పెట్టుకొని నేనే ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అదే అనుకుంటున్నా వీడియోస్ పెట్టట్లేను ఏం లేదు ఇదే కొంచెం ఫీల్ అవుతున్నా ఇవ్వ పెట్టాను వీడియోస్ పెట్టట్లేను సిగ్నల్ ఉండట్లేదు అసలు ఈరోజు ఇప్పుడు నేను వీడియో చేశాను ఇది ఇప్పుడు నైట్ పెడతా అంటే డౌన్లోడింగ్లో పెడతా ఫస్ట్ ఫిల్మ్ సెట్ చేసుకోవాలి అదొక అర్ధ గంట గంట అవుతుంది ఎక్కువ అవుతుంది ఇంకా సిగ్నల్ లేకపోతే అది అవ్వాలా తర్వాత యూట్యూబ్లోకి పోవాలి అది అవ్వాలా తర్వాత మళ్ళీ నేను పిక్సెల్ లాగా పోయి అవన్నీ క్రియేట్ చేసుకో ఇంకొకటి కొత్త వాళ్ళకి నాలా ట్రై చేసే వాళ్ళకి కూడా నేను చెప్తాను ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పినా కొంచెం కొంతమందికి అర్థం కావట్లేదు అనమాట ఎడిటింగ్ యాప్స్ ఇవన్నీ నాలాంటి సింపుల్గా అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి మరీ యాప్స్ ఇవన్నీ తెలియని వాళ్ళకి అర్థం కాదు కదా నేను అలాంటి వాళ్ళకి నేను మంచిగా నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను ఎడిట్ ఎలా చేస్తాను అవన్నీ కూడా నేను ముందు ముందు షేర్ చేస్తాను అందరు రాండి అంటే మీకు ఓపిక ఉండి పర్లేదు ఎప్పటికీ రిజల్ట్ వచ్చినా పర్వాలేదు మేము కష్టపడతాము మాకంటే ఒకటి ఉంటుంది ఆయన మనీ ఎర్నీ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండి మనం బయటకెట్టి వెళ్ళకుండా ఆయన మన ఓన్ టాలెంట్తో మనం మనీ ఎర్నీ చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు యూట్యూబ్లో ఖచ్చితంగా రావచ్చు అందరికీ వెల్కమ్ అండి ఎవ్వరు భయపడొద్దు ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్లిక్ అవుతాము సక్సెస్ అవుతాము మనీ ఖచ్చితంగా వస్తాయి నాకు ఇంకా రాలేదండి చెప్తాను వస్తే ఓకేనా వస్తాయి అనే నమ్మకం ఉంది ఎందుకంటే మౌండేషన్ అయిపోయింది కదా ఆయన నా మీద నాకు నమ్మకం కూడా ఉంది నేను పెట్టే వీడియోస్ సొల్ వీడియోస్ అయితే కాదు అండ్ యూస్ఫుల్ వీడియోస్ పెడుతున్నాను అండ్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను క్లిక్ అవుతాను సక్సెస్ అవుతాను నమ్మకం అయితే నాకు ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే కష్టపడాలనుకుంటే మనీ ఏరిన చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లోకి రావచ్చు డౌట్స్ ఉంటే అడగండి ఎవరైనా కావాలక్క చెప్పండి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకు మనలాంటి వాళ్ళకు సింపుల్గా ఎట్లా మనం చేసుకోవాలనుకుంటే అడిగితే నేను చెప్తాను అడిగిన వాళ్ళకి ఎందుకు చెప్పాలి ఎందుకంటే అడిగితేనే కదా చెప్పేది అడగకుండా మనమే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే యూట్యూబ్ గురించి కదా మీరు అడగండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న వాళ్ళు అడగండి నేను కంపల్సరీ అది కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ దాటిపోయింది ఇక ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఓకేనా హెడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కుంకుమ కుంకుమోట్టు పెట్టుకోండి ఎంత బాగుంటుంది చూడండి కుంకుమ కుంకుమోట్టు పెట్టుకుంటే ఓకే ఉంటాను మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఇంకొక ఫోర్ ఫైవ్ వీడియోస్ తర్వాత ఇట్లనే రివ్యూ లాగా చేసి మాట్లాడతాను అనమాట డౌట్స్ ఉన్నాయి అన్ని క్లారిఫై చేస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్